హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ ప్రసంగంలో గుర్తించబడిన పదమూడు రంగాల కోసం ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ పథకం కోసం ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు లక్షల కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రకటించారు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రభుత్వ ఆత్మ భారత్ చొరవ కింద దేశీయ తయారీని పెంచడానికి ఉద్దేశించిన ఈ పథకం గత ఏడాది మార్చిలో ప్రవేశపెట్టబడింది ఏప్రిల్ ఆరంభం వరకు తొమ్మిది రంగాలకు సంబంధించిన పిఎల్ఐ పథకాన్ని కేబినెట్ ఆమోదించింది పేరు సూచించినట్లుగా ఈ పథకం కంపెనీలకు దిగుమతి బిల్లును తగ్గించడం మరియు స్థానిక వస్తువుల ధర పోటీతత్వాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టడమే కాకుండా వారి దేశీయ తయారీని పెంచడానికి ప్రోత్సాహకాలను అందిస్తుంది పిఎల్ఐ పథకం భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తులకు పెరుగుతున్న అమ్మకాలపై ప్రోత్సాహకాలను అందిస్తుంది గత సంవత్సరం మార్చిలో మొదటి మూడు పిఎల్ఐ పథకాలు ఆమోదించబడ్డాయి తర్వాత పది కొత్త పథకాలు నవంబర్లో నోటిఫై చేయబడ్డాయి వీటిలో ఆరు తర్వాత ఆమోదించబడ్డాయి సంబంధిత శాఖలకు సంబంధించిన పథకాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖలు మరియు శాఖలు అమలు చేయాలి గతేడాది నవంబర్లో కేబినెట్ ప్రకటన ప్రకారం ఆమోదించబడిన రంగంలోని ఒక పిఎల్ఐ పథకం నుండి పొదుపులు ఉంటే మరొక ఆమోదిత రంగానికి పథకానికి నిధులు సమకూర్చవచ్చు పిఎల్ఐ ఎంఎస్ఎంఈలకు సహాయం చేస్తుంది కానీ మహమ్మారి యొక్క రెండవ తరంగంలో మేము ఎంఎస్ఎంఈల కోసం మరింత చేయాల్సి ఉంటుంది వారు పునరుజ్జీవనం యొక్క ఇంజన్ అయినందున వారికి సహాయం అవసరం ఆర్థిక వ్యవస్థ చాలా నిస్తారంగా ఉందని మరియు మనం దానిని మరింత లోతుగా చేయాల్సిన అవసరం ఉందని లౌకిక అవగాహన కూడా ఉంది ఒకసారి మేము దీనిని పూర్తి చేస్తే భారతదేశంలోని గుండెల్లో ఎంఎస్ఎంఈలు మాత్రమే కాకుండా యూనిట్లను విస్తరించగలము మరిన్ని పరిశ్రమలను పొందగలుగుతాం అని పీడబ్ల్యూసీ ఇండియా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఆన్లైన్తో ప్రభుత్వ వ్యూహం పరివర్తన మరియు ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ నాయకుడు శశాంక్ త్రిపాఠి అన్నారు ఈ పథకం ఇప్పటికే ఆమోదించబడిన తొమ్మిది విభాగాల్లో ఎలక్ట్రానిక్ లేదా టెక్నాలజీ ఉత్పత్తులు అంటే ఐదు సంవత్సరాలకు ఐదు వేల కోట్లు ఫార్మాసిటికల్స్ డ్రగ్స్ పదిహేను వేల కోట్లు టెలికామ్ అండ్ నెట్వర్కింగ్ ఉత్పత్తులు పన్నెండు వేల నూట తొంభై ఐదు కోట్లు ఆహార ఉత్పత్తులు పదివేల తొమ్మిది వందల కోట్లు అధిక సామర్థ్యం కలిగిన సోలార్ పీవీ మాడ్యూల్స్ మొదలైనవి క్యాబినెట్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న పిఎల్ఐ కింద ఉన్న ఇతర నాలుగు రంగాలు ఆటోమొబైల్స్ మరియు ఆటో కాంపోనెంట్స్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ టెక్స్టైల్స్ మరియు స్పెషాలిటీ స్టీల్ ఈ పథకం కింద ఎలక్ట్రానిక్స్ మరియు టెక్నాలజీ ప్రొడక్ట్ ఎంటర్ప్రైజెస్ ద్వారా ముప్పై ఐదు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్ల విలువైన పదహారు అప్లికేషన్లు ఏప్రిల్ ప్రారంభంలో పద్నాలుగు నెలలు దరఖాస్తుల వరకు ఆమోదించబడ్డాయి దరఖాస్తును సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా డిపార్ట్మెంట్కు ఆన్లైన్లో సమర్పించాలి దాని తర్వాత క్లైమ్ ధృవీకరణ పంపిణీ ఆమోదం మరియు తుది పంపిణీతో కూడిన పంపిణీ ప్రక్రియ ఉంటుంది పిఎల్ఐ స్కీమ్ అనేది వెనుకబడిన రంగం యొక్క ప్రభుత్వ విజయవంతమైన ఎనేబుల్మెంట్ యొక్క పాఠ్యపుస్తక ఉదాహరణ పిఎల్ఐ వన్ మొబైల్ హ్యాండ్సెట్ అసెంబ్లీని లక్ష్యంగా చేసుకుంది రెండు వేల పద్నాలుగులో భారతదేశంలో యాభై మిలియన్ హ్యాండ్సెట్లు మన జాతీయ డిమాండ్లో పంతొమ్మిది శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నాయి రెండు వేల ఇరవైలో భారతదేశంలో రెండు వందల అరవై మిలియన్ హ్యాండ్సెట్లు జాతీయ డిమాండ్లో తొంభై ఆరు శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నాయి పరిశ్రమ ఆ పేలుడుగా ఎదగడానికి పిఎల్ఐ పథకం సహాయపడటమే కాకుండా మొబైల్ హ్యాండ్సెట్ల దిగుమతిని మినహాయించింది మెషిన్ సొల్యూషన్స్ ద్వారా గృహోపకరణాల కార్బన్ ఉద్గారాన్ని తగ్గించడానికి వర్చువల్ ఫారెస్ట్ సహాయపడుతుంది